ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్క ఆయత్త కాలపు నాలుగవ బుధవారము మొదటి పట్టణము యశయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదహైదవ వచనం వరకు ప్రభువు ఇట్లనుచున్నాడు నేను నిన్ను కరుణించు సమయము వచ్చినప్పుడు నీ మొర విందును నిన్ను రక్షించు రోజు వచ్చినప్పుడు నిన్ను ఆదుకొందును నేను నిన్ను సంరక్షింతును నీ ద్వారా జాతులతో నిబంధనము చేసుకొందును ఇప్పుడు బీడుబడి ఉన్న నేల మీద నీకు మరలా పునరావాసము కల్పింతును నేను బందీలతో మీరు స్వేచ్ఛగా వెళ్ళుడు అని చెప్పుదును చీకటిలో ఉన్న వారితో మీరు వెలుగులోనికి రండు అని పలుకుదును వారు గొర్రెల మందవలే మార్గము ప్రక్కగా మేయుదురు కొండల మీది పచ్చికను తిందురు వారి ఆకలి దప్పులు కలుగవు సూర్యతాపము వారిని బాధింపదు వారి మీద నెనరుగల వాడి వారిని నడిపించును అతడు వారిని నీటి బుగ్గల వద్దకు కొనిపోవును నేను కొండల నుండి మార్గము వేయుదును రాజపదమును సిద్ధము చేయుదును నా జనులలో కొందరు దూరము నుండి వత్తురు కొందరు ఉత్తరము నుండి పడమటి నుండి వత్తురు మరికొందరు సినీము నుండి వత్తురు ఆకసమ ఆనందనాదము చేయుము భూమి సంతసింపుము పర్వతములారా సంతోషముతో పాడుడు ప్రభువు తన ప్రజలను ఓదార్చును బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును ప్రభువు నన్ను పరిత్యజించెను నన్ను విస్మరించెను అని సియోను పలికెను శ్రీ తన పసికందును మరచిపోవున తన ప్రేమున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండున ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన శివిశేషము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహైదవ వచనము వరకు ఆ పిదప యూదుల పండగ ఒకటి వచ్చెను ఆ సందర్భమున యేసు యరుషులేమునకు వెళ్ళెను ఎరుషులేములు గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు దానిని హిబ్రూ భాషలో బెత్తేదా అందరు దానికి ఐదు మండపములు ఉన్నవి అచ్చట పెక్కుమంది గ్రుడ్డి కుంటి పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచు ఉండేటివారు అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును నీరు కదలగని మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండినైనను స్వస్థత పొందును ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి పీడితుడైన ఒకడు అక్కడ ఉండెను యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి నీవు స్వస్థత పొందుగోరుచున్నావా అని అతనిని అడిగెను అందుకు అతడు అయ్యా నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు నేను వెళ్ళుబోవు సరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పెను లెమ్ము నీ పడకును ఎత్తుకుని నడువుము అని యేసు అతనితో చెప్పెను వాడు తక్షణమే స్వస్థత పొంది పడకను తీసుకొని నడువసాగెను అది విశ్రాంతి దినమగుటచే యూదులు స్వస్థత పొందిన వానితో ఇది విశ్రాంతి దినము నీవు పడకను మోయట తగదు అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ పడకను తీసుకుని నడువము అని చెప్పెను అనెను పడకను తీసుకుని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి ఆయన ఎవరు స్వస్థత పొందిన వానికి తెలియదు ఏలైనా అక్కడ జనసమూహము ఉండుటచే నుండి తొలగిపోయెను అటు తరువాత యేసు దేవాలయములో వాని చూచి ఇదిగు నీవు స్వస్థతుడైతివి నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చేయకుము అని చెప్పెను వాడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక